సినిమా రంగం చిత్రమైంది, అలాగే సినిమా అభిమానులు కూడా విచిత్రంగానే ఉంటారు. ఇక హీరోల అభిమానులు అయితే చెప్పే పని లేదు. మా హీరో గొప్పంటూ కాదు, మా హీరో గొప్పంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు. ఇది ఈనాటి సిచ్యువేషన్ కాదు, ఈనాటి నుంచో ఉంది. అసలు విషయానికి వద్దాం. దువ్వాడ జగన్నాథం టీజర్ కు యూట్యూబ్ లో 1,14,95,000 పైజీలకు వ్యూస్ వచ్చాయి. అలాగే పవర్ స్టార్ కాటమరాయుడి కి 1,14,29,000 పైజీలకు వ్యూస్ ఉన్నాయి. కాకపోతే దువ్వాడ జగన్నాథం టీజర్ కు లైక్స్ తో పాటు 168,597 డిజ్లైక్స్ వచ్చాయి. సహజంగా ఇన్ని డిజ్లైక్స్ వచ్చిన సినిమా టీజర్ కు అన్ని వ్యూస్ ఉండవు, కానీ డిజ్లైక్స్ కు తగ్గట్టే 1,90,911 లైక్స్ కూడా వచ్చాయి. అంటే ఓ టీజర్ పై ఇంతలా అటెన్షన్ ఉంది కాబట్టి ఈ వ్యూస్ వచ్చి ఉంటాయి. ఎవరు డిజ్లైక్స్ కొట్టినా ఎవరు లైక్స్ కొట్టినా వచ్చిన వ్యూస్ 1,14,98,000 పైచిలకు. ప్రస్తుతానికి ఈ సినిమానే రికార్డు. ఇన్ని వ్యూస్ వచ్చాయి కదా అని సినిమాలో కంటెంట్ సరిగ్గా లేకపోతే సినిమా థియేటర్ కి ఎవరు రారు సుమా. ఈ వీడియో ముందుకు సాగడానికి బన్నీ అభిమానులే కాదు, ఇతర అభిమానులు కూడా బన్నీకి బాగా సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఇక థియేటర్కల్ ట్రైలర్ వచ్చే నెలలో విడుదల కానుంది. చూద్దాం డీజే పవర్ ఏ రేంజ్ లో ఉంటుందో.